ఏమొద్దుంటే ఒకవేళ నాన్నగారులు ఉంటారు, ఏమొద్ది ఏంటి అది అని ఉరిసేట్ చేస్తారు. ప్యాకెట్కి కేసు కడతారు, కోర్టులు తేలుపుతాయి. దానికి నేను పరిగెత్తుకుని క్యాంప్ వేసుకొచ్చి ఏం చేయాలి? ఏం శిక్ష ఇస్తారు ప్యాకెట్కి? అందుకే కదా అద్దు అదుపు లేకుండా ఆడతారు. పట్టుకుంటే ఫైన్ కడతారు, వెళ్తారు, మళ్ళీ ఆడుకుంటారు. దీనికి ఉరి శిక్షలు ఉన్నాయా లేకపోతే జైలు శిక్షలు ఉన్నాయా? ఏముంది? అందుకే కదా విచ్చలవిడి ఆడేది, అందుకే కదా భయపడింది, అందుకే కదా చట్టాలు చేసేది. చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది ఎందుకు? దీని గ్యాంబ్లింగ్ యాక్ట్ అని చెప్పి 3 అని చెప్పి 4 అని పెట్టి ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి? ఒకవేళ నాన్నగారులు ఉన్నారు లేకపోతే మా తమ్ముడే ఉన్నాడు, ఏ ఊరేస్తారా? వచ్చేదా ముఖ్యమంత్రి గారిని అడిగి అడగకపోతే ఏమవుద్దు? ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్ వేస్తారు, ప్రమ శాక్షన్లు అయ్యా కదా. దానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పరిగెత్తుకుంటా రావటం, మేమేం ఏముందని దీంతో ఏ పిచ్చవాగుడు. ముఖ్యమంత్రి గారికి మాకు ఉన్నటువంటి సంబంధాలు వేరు, ప్రజలకి అవసరమైనప్పుడు మేము వస్తాం. నా పర్సనల్ పని దొరకని ముఖ్యమంత్రి గారిని అడగల, భవిష్యత్తులో కూడా అడగను. ఒక న్యాయం అంటే చట్టం అంటే ఒక లెక్క లేనితనం. ఒక నోరు పాడేసి ఇష్టొచ్చాడు నోరు పాడేసుకోడు. మన ఎవడో ఒక తమ్ముడు ఆడు బ్యాగులో పట్టుబడితే ఎవడో బ్యాగులో పట్టుబడ్డాడు మీ తమ్ముడు అంటే ఏముంది? ఏ వెళ్తాడు 10,000 కట్టేస్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ప్యాక్ ఆడుకుంటాడు. ఏమిటి నోరు నోటికి అదుపు పెట్టుకో. ఎవరికైనా చెప్తున్నాను, మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము మాటల మనుషులం కాదు. ఉత్తుత్తులు నోరు పారేసుకోవడానికి అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం. జాగ్రత్త తస్మాత్